thank you అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి నేను ఊపిరితిత్తుల వ్యాధి నిపుణురాలని మనం ప్రతి సంవత్సరం మే ముప్పై ఒకటవ తేదీన వరల్డ్ నో టొబ్యాకోడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై రెండు మే ముప్పై ఒకటిన మనం వరల్డ్ నో టు డేని ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొటెక్ట్ అవర్ సెల్స్ అనే థీమ్తో జరుపుకుంటున్నాం అసలు మనం ఎందుకు ఈ వరల్డ్ నో టు డే అనేది జరుపుకోవాలి ఈ టొబ్యాకో వల్ల కలిగే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది టొబాకో అనేది చాలా రూపాల్లో వాడుకలో ఉంది టొబాకో కన్సంప్షన్ అనేది వివిధ రకాల్లో ప్రజలకు అందుబాటులో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్స్ సిగార్స్ చుట్ట బీడి అదే కాకుండా ఈ పొగాకు నవలడము ఇలా డిఫరెంట్ మెథడ్స్ ద్వారా ఈ టొబాకో యొక్క హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి వీటిలో మోస్ట్ కామన్ ఎఫెక్ట్ అనేది సిగరెట్ స్మోకింగ్ ద్వారా వస్తుంది మనం తీసుకున్నట్లయితే ఈ టొబాకోలో నికోటిన్ అనే ఒక ప్రేరేపితమైన సబ్స్టెన్స్ ఉంది ఇది మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ని ఈ సినాప్సెస్ని యాక్టివేట్ చేయడం వల్ల బ్రెయిన్లో ఒక ఎగ్జైటెడ్ స్టేట్ని క్రియేట్ చేస్తుంది ఈ ప్రేరేపితమైన ప్రదా పదార్థం వల్ల చాలామంది ఈ సిగరెట్లకు వీడీలకు ఈ నికోటిన్ అనే సబ్స్టెన్స్ వల్ల అవుతూ ఉంటారు ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఈ నికోటిన్ అనే అడిక్షన్ వల్ల చాలామంది ఈ సిగరెట్ సిగర్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ బారిన పడి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూ ఉన్నారు ఈ సిగరెట్లో చాలా హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కేవలం నికోటిన్ మాత్రమే కాదు ఒక స్టడీ ప్రకారం ఒక సిగరెట్లో ఏడు వేల హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి వీటిల్లో ఈ ఏడు వేలు హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్లో డెబ్బై దాకా డైరెక్ట్గా క్యాన్సర్ కా కారణమయ్యే హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఈ సిగరెట్లో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిగరెట్ని తీసుకున్నామంటే మనం సీవేజ్లో చూసే మీథేన్ గ్యాస్ అనేది ఈ సిగరెట్లో ఉంటుంది పెయింట్ ఉంటుంది అలాగే రాకెట్స్లో యూస్ చేసే బ్యూటేన్ అనే ఫ్యూయల్ ఉంటుంది మనం బ్యాటరీస్లో యూస్ చేసే క్యాడ్మియం అనే టాక్సిక్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఈ సిగరెట్లో ఉంటాయి ఎప్పుడైతే సిగరెట్ పీలుస్తారో బర్న్ చేసి పీలుస్తారో ఈ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ అంతా మన లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్లో ప్యారెంట్ కైమాని మరియు రక్తనాళాల్లోకి వెళ్ళి రక్తనాళాలని డ్యామేజ్ చేసి డిఫరెంట్ డిజీజెస్కి కారణమవుతూ ఉన్నాయి ఈ సిగరెట్ స్మోకింగ్ అనేది డైరెక్ట్గా పీల్చే వాళ్ళకి మాత్రమే కాదు వారి పక్కన ఉన్న బంధువులకి ఫ్రెండ్స్కి కూడా దానివల్ల హామ్ జరిగే అవకాశం ఉంది దీన్నే పాసివ్ స్మోకింగ్ అంటారు అంటే స్మోక్ చేయడము అలవాటు లేని వారు కూడా ఈ టొబాకో ఒక సైడ్ ఎఫెక్ట్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు ఈ సిగరెట్ తాగేటప్పుడు తాగి వదిలి పీల్చి వదిలిన గాలిని పీల్చిన లేదంటే ఆ బర్న్ అవుతున్న సిగరెట్ టిప్ నుంచి వచ్చే పొగని పక్కన ఉన్న వాళ్ళు పీల్చినప్పుడు ఆ పీల్చిన వారికి కూడా ఈ టొబ్యాకో యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఈ పాసివ్ స్మోకింగ్ వల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతినేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి లంగ్ ఇష్యూస్ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి చిన్న వయసులో ఈ స్మోక్కి కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల డెవలప్ అవ్వవలసిన వాళ్ళ లంగ్స్లో ప్రాపర్ డెవలప్మెంట్ రాకపోవడము వాళ్ళకి రిపీటెడ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడము బ్రాంకైటిస్ డెవలప్ అవ్వడము పిల్లల్లో మనం తరచుగా చూస్తూ ఉంటాం అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఉన్నట్లయితే ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ బిడ్డ సరిగ్గా ఎదుగుదల లేకపోవడము కడుపులోనే కొన్నిసార్లు అబార్షన్స్ అవ్వడము లేదా బిడ్డ పుట్టినా కూడా స్టిల్ బాన్ బేబీస్ అంటే పుట్టుకతో చనిపోయే పుట్టడము ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ని మనం చూస్తూ ఉంటాము సో ముఖ్యంగా చిన్నపిల్లలు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నప్పుడు ఈ స్మోకింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయవలసిన అవసరం ఉంటుంది వీళ్ళు మాత్రమే కాదు మన చుట్టుపక్కల బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ స్మోకర్స్ ఈ స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయవలసిన అవసరం ఉంటుంది అలాగే మనం ప్రపంచంలో స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ప్రతి సంవత్సరము ఎనభై లక్షల మంది కేవలం ఈ సిగరెట్ స్మోకింగ్ వల్ల మరణిస్తూ ఉన్నారు అలాగే ఈ వీళ్ళలో టెన్ పర్సెంట్ పాజిటివ్ స్మోకింగ్ అంటే డైరెక్ట్ అలవాటు లేకపోయినా వేరే వాళ్ళు పీల్చి వదిలిన స్మోకింగ్ తీసుకోవడం వల్ల కూడా ఎఫెక్ట్కి సిగరెట్ స్మోకింగ్ వల్ల ఎఫెక్ట్కి గురవుతున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం ఒక సిగరెట్ తాగినట్లయితే మన ఆయుషులో పదకొండు నిమిషాలు తగ్గిపోతాయని ఒక అధ్యయనం తెలుపుతున్నది అట్లాగే ఈ సిగరెట్ తాగేవాళ్ళు రొటీన్గా సిగరెట్ తాగేవాళ్ళు ఈ స్మోకింగ్ వల్ల పదమూడు సంవత్సరాల వాళ్ళ జీవితాన్ని ఆయువుని తగ్గించుకుంటూ ఉన్నారు సో ఈ సిగరెట్ వల్ల ఇన్ని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా టొబాకో ఇండస్ట్రీ అనేది చాలా బిగ్ ఇండస్ట్రీ ఈ ఇయర్ థీమ్ ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఆల్సో ఎందుకంటే ఈ టొబాకో ఇండస్ట్రీ అనేది ఎంత పెద్ద ఇండస్ట్రీ అంటే దీనివల్ల ఎంతమంది అడిక్షన్కి గురయ్యి ఈ ఇండస్ట్రీ ఎంత పెద్దదయ్యిందంటే దానివల్ల టోటల్ ఎన్విరాన్మెంట్ కూడా దెబ్బతింటూ ఉంది సో ఈ సంవత్సరము ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కూడా ప్రయారిటైజ్ చేసి వరల్డ్ నో టొబ్యాకోడీ అని మనం జరుపుకుంటున్నాం ఈ టొబాకోని పెంచడం కోసం కొన్ని వేల ఎకరాలు కొన్ని లక్షల ఎకరాలు డిఫారెస్టేషన్ జరుగుతోంది సో ఈ డిఫారెస్టేషన్ జరగడం వల్ల అర్త్ మీద కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి దానివల్ల గ్లోబల్ వార్మింగ్ కూడా డెవలప్ అవుతా ఉంది అలాగే ఈ సిగరెట్ ప్యాకెట్స్ కానీ ఆ సిగరెట్ కాల్చి పడేసిన వీటి వల్ల కూడా మన ఎన్విరాన్మెంట్లో ఈ పొల్యూషన్ అనేది పెరిగి ఈ వేస్ట్ మెటీరియల్ అనేది అక్యుములేషన్ ఎక్కువ జరుగుతుంది సో దీనివల్ల ఎన్విరాన్మెంట్కి కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్ అనే థీమ్తో ఈ వరల్డ్ నోతో బ్యాక్ ఓదే మనం జరుపుకుంటూ ఉన్నాం అలాగే మనం ఈ సిగరెట్ ఆపడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ స్మోకింగ్ కానీ మనం ఆపినట్లయితే దాని యొక్క మంచి ప్రభావం మనకి ఒక గంటలోనే మొదలవుతుంది సిగరెట్ స్మోకింగ్ ఆపిన గంటలోనే మన హార్ట్ రేటు నార్మల్ లెవెల్కి వస్తుంది బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ నార్మల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది స్మోకింగ్ ఆపడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి స్మోకింగ్ ఆపిన ఒక గంటలోనే హార్ట్ రేట్ అనేది నార్మల్ లెవెల్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలాగే స్మోకింగ్ ఆపిన పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల్లోనే దానివల్ల జరిగే డ్యామేజ్ తగ్గి ఈ కరోనరీ హార్ట్ డిజీజ్ రిస్క్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది అలాగే స్మోకింగ్ ఆపిన ఒక నెల రోజులకి మన ఊపిరితిత్తుల ఫంక్షన్ కూడా డెవలప్ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళకి దగ్గు రావడము గల్ల రావడం అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఆయాసం కూడా ఈ స్మోకర్స్కి తగ్గే అవకాశం ఉంటుంది అలాగే మూడు నెలలకి ఈ స్మోకింగ్ ఆపిన మూడు నెలలకి ఈ బ్లడ్లో ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అవి కూడా తగ్గుతాయి తొమ్మిది నెలలకి సీలియరీ ఫంక్షన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అంటే మన శ్వాసనాలలో సన్న సన్న వెంటుకలు ఉంటాయి ఇవి మన లంగ్స్లోకి చేరే డస్ట్ లేదా చెడు పదార్థాలు ఇవన్నీ బయటికి రావడానికి ఆ సీలియా అనేవి హెల్ప్ చేసి మనకి దుమ్ము ధూలికి ఎక్స్పోజ్ అయినప్పుడు మన లంగ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి ఈ స్మోకింగ్ అనేది ఈ సీలియా యొక్క ఫంక్షన్ని పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఈ సీలియరీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుందో మన లంగ్స్ యొక్క హెల్తీ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది మన లంగ్స్కి ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేసే కెపాసిటీ పెరుగుతుంది సో నైన్ మంత్స్కి ఈ సీలియరీ ఫంక్షన్ కూడా రీగెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఒక సంవత్సరం రోజులకి ఈ హార్ట్ డిజీజ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చి ఈ బ్లడ్ వెజల్స్ రిపేర్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతాయి అలాగే ఐదు సంవత్సరాలకి ఈ బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అనేది కూడా తగ్గి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి సో స్లోగా సిగరెట్ కానీ ఆపినట్లయితే ఇరవై సంవత్సరాలకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు నాన్ స్మోకర్స్తో ఈక్వల్ అయ్యి చాలా వరకు తగ్గిపోతుంది సో ఈ సిగరెట్ స్మోకింగ్ ఆపేయడం వల్ల ఇమీడియట్ నుంచి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ చాలా వరకు ఉన్నాయి సో ఈ స్మోకింగ్ ఆపడం వల్ల కలిగే లాభాల గురించి మనం తెలుసుకున్నాం కానీ స్మోకింగ్ ఎందుకు చాలామంది ఆపలేకపోతున్నారు చాలామంది ఆపాలని నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ ఇమీడియట్గా స్మోకింగ్కి అవుతున్నారు దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే విత్డ్రాయల్ ఎఫెక్ట్స్ ఇందాక చెప్పినట్టు ఈ స్మోకింగ్ టొబాకోలో నికోటిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది ఇది మన బ్రెయిన్ ఎగ్జైట్మెంట్కి గురి చేస్తుంది దానివల్ల దీనికి ఒక బానిసత్వం లాగా ఏర్పడడం వల్ల ఈ సిగరెట్ స్మోకింగ్ ఎప్పుడైతే ఆపుతారో మెయిన్గా ట్వంటీ ఫోర్ టు థర్టీ సిక్స్ అవర్స్లో అంటే మూడో రోజుకి విడ్డ్రాయల్ సింటమ్స్ డెవలప్ అవుతాయి అంటే వాళ్ళకి ఇరిటబుల్గా అయిపోవడం మనిషి రెస్ట్లెస్గా అయిపోవడము కోపం ఎక్కువ రావడము తొందరగా చికాకు పడ్డము అలాగే చేతులు కాళ్ళు వనకడము కొంచెం బీపీ ఫ్లక్చుయేషన్స్ రావడము తలనొప్పి రావడము తల మొద్దు బారినట్టు ఉండడము ఇవన్నీ రా వస్తాయి ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే ఈ స్మోకింగ్ కి మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది దానివల్ల స్మోకింగ్ ఆపాలని నిర్ణయించుకున్న వాళ్ళు కూడా ఈ స్మోకింగ్ని ఆపలేకపోతూ ఉన్నారు కానీ ఇది మేజర్ సమస్య కాదు స్మోకింగ్ ఆపితే వచ్చే లాభాలతో పోలిస్తే విడ్రాయల్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ రెండోది ఈ ఎఫెక్ట్స్ వల్ల ఎక్కువ ఇబ్బంది ఉన్నట్టయితే డాక్టర్ని కానీ సంప్రదించినట్టయితే ఈ విడ్రాయల్ ఎఫెక్ట్స్కి మెడికేషన్స్ అనేవి పెట్టడానికి వీలుంది ముఖ్యంగా ఈ స్మోకింగ్ ఆపేయాలనుకున్న వాళ్ళకి ఈ విడ్రాయల్ సింటమ్స్తో బాధపడుతుంటే దానికి నికుటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది కూడా అవైలబిలిటీలో ఉంది నికుటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఏంటంటే ఈ నికోటిన్ అనే పదార్థాన్ని కేవలం ఆ యాక్టివ్ మాలిక్యూల్ నికుటిన్ని తీసుకొని దాన్ని అదర్ నాన్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ రూపంలో ఇస్తారు అంటే అది నేసల్ స్ప్రే కావచ్చు మనం ముక్కులో కొట్టుకునే నేసల్ స్ప్రే కావచ్చు లేదా చిన్న స్టిక్కర్ లాంటిది ప్యాచ్ లాంటిది అంటించడం ద్వారా స్లోగా నికుటిన్ నికోటిన్ అనేది బాడీకి అందించడం ద్వారా మనకి ఆ నికుటిన్ విడ్డ్రాయల్ని తగ్గిస్తూ వస్తాం ఇలా స్లోగా కొంచెం కొంచెం మోతాడు నికుటిన్ అంటిస్తూ స్లోగా నికుటిన్ లెవెల్స్ని తగ్గించుకుంటూ వస్తే విడ్రాయల్ ఎఫెక్ట్స్ తగ్గి ఈ సిగరెట్ మీద డిపెండెన్స్ అనేది తగ్గే అవకాశాలు చాలా వరకు పెరుగుతాయి అలాగే ఈ నికుటిన్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఇంకా చూయింగ్ గమ్స్ రూపంలో కూడా ఉంటాయి ఈ నికుటిన్ చూయింగ్ గమ్స్ అని ఉంటాయి అది స్మోకింగ్ అనేది ఎంత హెవీ స్మోకర్ అనే దాని మీద డిపెండ్ అయ్యి ఈ చూయింగ్ గమ్స్ ఎంత ఫ్రీక్వెన్సీలో తీసుకోవాలి ఎంత డోస్లో తీసుకోవాలి అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ నిగటిన్ రిప్లేస్మెంట్ ప్రోడక్ట్స్ అనేవి ఒకవేళ హార్ట్ ప్రాబ్లం కానీ ఉండి లేదా ఏదైనా పెరిఫరల్ వ్యాస్కులర్ డిజీజ్ అంటే కొంతమందికి కాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంటుంది లేదా బ్రెయిన్లో స్ట్రోక్ ఉంటుంది ఇలా వాళ్ళు ఎట్లా అంటే అట్లా సొంతగా వాడకూడదు కేవలం డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే ఈ నిగటిన్ రిప్లేస్మెంట్ ప్రోడక్ట్స్ అనేవి వాడవలసిన అవసరం ఉంటుంది అలాగే కొన్ని యాంటీ స్మోకింగ్ డ్రగ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బ్యూప్రిన్ ఆర్ఫిన్ అని వ్యారెన్ సైకిల్ అని ఈ మాత్రలు పేషెంట్ టు పేషెంట్ బేసిస్లో ఇండివిజువల్ బేసిస్లో అసెస్ చేసి వాళ్ళకున్న సైడ్ ఎఫెక్ట్స్ని గుర్తించి కొంతమందికి టాబ్లెట్స్ పెట్టడం ద్వారా కూడా ఈ నికుటిన్ డిపెండెన్స్ని తగ్గించి వాళ్ళలో ఈ నికుటిన్ విడ్రాయల్ అనేది మనం స్మూత్గా జరిగేదానికి హెల్ప్ చేయగలరు అలాగే కేవలం మెడికల్ మేనేజ్మెంటే కాదు నాన్ ఫార్మకలాజికల్ మేనేజ్మెంట్ అంటే ముఖ్యంగా స్మోకింగ్ ఆపాలి అంటే కావాల్సింది మానసిక స్థైర్యం స్మోకింగ్ ఆపేయాలి అనుకున్న వ్యక్తికి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి ఆపాలి అని ఖచ్చితంగా డిసైడ్ చేయాలి అలా చేయాలి అంటే అతనికి కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల సహకారం కూడా అవసరము ముఖ్యంగా డాక్టర్ని సంప్రదించినప్పుడు ప్రతి సిడీ పేషెంట్ సివోపీడీకి ప్రథమ కారణము ఈ స్మోకింగ్ అనమాట సో స్మోకర్స్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద మెంబర్స్కి ఈ సిఒోపీడ ప్రాబ్లం లంగ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఉంటుంది చాలామంది మనం చూసినట్టయితే క్లినిక్కి వచ్చే పేషెంట్స్లో ఈ సిఓపీడీ పేషెంట్స్లో చాలామంది ఇంకా స్మోక్ చేస్తూనే ఉంటారు ఒకవైపు లంగ్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది దానికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కానీ స్మోక్ చేస్తూనే ఉంటారు సో హాస్పిటల్కి వచ్చినప్పుడు అది ఏ డాక్టర్ అయినా కానివ్వండి ఊపిరితిత్తులకు సంబంధించి కాకుండా వేరే డాక్టర్ అయినా కానివ్వండి స్మోకింగ్ వీళ్ళు చేస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా అడగవలసిన అవసరం ఉంటుంది యూ హ్యావ్ టు అసెస్ ద పేషెంట్ అంటే ఇతను స్మోక్ చేస్తున్నాడా చేస్తుంటే యూ హ్యావ్ టు అడ్వైజ్ హిమ్ ప్రతి ఒక్కరు స్నేహితులు వెల్విషర్స్ స్మోకింగ్ ఆప ఆపండి ఆపండి అనేది రిపీటెడ్గా వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఉంటుంది యూ హ్యావ్ టు అసిస్ట్ హెమ్ అంటే వాళ్ళకి స్మోకింగ్ ఆపడానికి తమ వంతు సహకారము ఫ్యామిలీ రూపంలో కానివ్వండి ఫ్రెండ్స్ రూపంలో కానివ్వండి సొసైటీ రూపంలో కానివ్వండి ప్రొవైడ్ చేయాలి అలాగే దానికి కావలసిన సోషల్ సపోర్ట్స్ గ్రూప్ కూడా చాలా అవైలబిలిటీలో ఉన్నాయి సో ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎన్జిఓస్ ద్వారా కానివ్వండి సోషల్ సపోర్ట్ గ్రూప్స్ ద్వారా కానివ్వండి అందుబాటులో ఉన్నాయి సో ఈ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క రోల్ ఈ స్మోకింగ్ సెసేషన్లో చాలా ఇంపార్టెంట్ ఈ స్మోకింగ్ సెసేషన్ చేయాలి అనుకున్న వాళ్ళకి యూజువల్గా వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఒకటి ఈ స్మోకింగ్ ఆపేసిన వాళ్ళకి మళ్ళీ ఇది స్మోకింగ్ రీస్టార్ట్ ఎప్పుడు చేస్తారంటే ఎక్కువగా ఇప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళి టీ తాగుతూ అప్పుడు ఒక సిగరెట్ తాగుదాం అనే ఆలోచనతో వెళ్తూ ఉంటారు సో ఖచ్చితంగా స్మోకింగ్ ఆపేయాలనుకున్న వాళ్ళు ఈ స్మోకింగ్ ఫెమిలియర్ ప్లేసెస్ అంటే రెగ్యులర్గా స్మోక్ చేసే ప్లేసెస్ ప్లేసెస్కి వెళ్ళడం అవాయిడ్ చేయగలిగితే వాళ్ళకి ఆ ఇన్స్టింగ్ కూడా స్మోక్ చేయాలనే ఇన్స్టింగ్ట్ కూడా తగ్గిపోతుంది అలాగే డైవర్ట్ చేసుకోవాలి వాళ్ళ మైండ్ని స్మోకింగ్ ఆపేసినప్పుడు ఈ విడ్రాయల్ ఎఫెక్ట్స్ ప్లస్ దాని మీద డిపెండెన్స్ వల్ల మళ్ళీ స్మోక్ చేయాలనే కోరిక వీళ్ళకి చాలా తీవ్రంగా కలుగుతూ ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసుకోవాలి సో మైండ్ డైవర్ట్ చేసుకునేదానికి వాళ్ళని వాళ్ళు బిజీగా ఉంచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ రోజు కూర్చొని స్మోకింగ్ చేసే ఏరియాని అవాయిడ్ చేసి ఫిజికల్ ఎక్సర్సైజ్ పార్క్కి వెళ్ళి వాకింగ్ చేయడము లేదా ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి వాళ్ళ యొక్క బాడీ స్టామినాను పెంచుకొని ఎట్ ద సేమ్ టైం మైండ్ని డైవర్ట్ చేసి స్మోకింగ్ని అవాయిడ్ చేయాలి అలాగే మెడిటేషన్ యోగా ఇవి కూడా వాళ్ళ మైండ్ని ప్రశాంతంగా ఉంచడానికి కూడా హెల్ప్ చేస్తాయి అలాగే కొన్ని సోషల్ సపోర్ట్ గ్రూప్స్ ద్వారా స్మోకింగ్ ఆపేస్తే ఏమి ఇబ్బంది కలుగుతూ ఉంది స్మోకింగ్ ఎందుకు ఆపాలని అనేది వాళ్ళకి నిరంతరం చెప్పడం ద్వారా కూడా ఈ స్మోకింగ్ క్విట్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ మరియు సొసైటీ హెల్ప్ చేయగలదు సో ఈ స్మోకింగ్ సెసేషన్కి బోత్ నాన్ ఫార్మకలాజికల్ ఇప్పుడు నేను చెప్పినవి ప్లస్ ఈ ట్యాబ్లెట్స్ నికటిన్ రీప్లేస్మెంట్ థెరపీ ద్వారా మనం స్మోకింగ్ అవాయిడ్ చేయడానికి మనం మన వంతు కృషిగా ప్రతి ఒక్కరికి వీటి గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయవలసిన అవసరం ఉంది సో ఈ సిగరెట్ స్మోకింగ్ ద్వారా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు మోస్ట్ కామన్గా వచ్చే ప్రాబ్లమ్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ సివోపీడీ అంటాం అంటే దీంట్లో ఊపిరితిత్తులు ఈ స్మోక్ యొక్క ఎఫెక్ట్ వల్ల వాటి పతుత్వాన్ని కోల్పోతాయి మనం తీసుకున్నట్లయితే గాలి తీసుకునే గొట్టాల ద్వారా మనం పీల్చిన పీల్చిన కానీ లేదా వదిలిన పీల్చిన స్మోక్ కానీ మన శ్వాసనాలలోకి వెళ్తుంది దానివల్ల ఆ శ్వాసనాల యొక్క లైనింగ్ అనేది బాగా దెబ్బతిని గాలిగొట్టాలు ఏవైతే ఉంటాయో బ్రాంకై ట్రెకి అంటాం ఇవన్నీ కూడా వాపుకి లోనవుతాయి వాపుకు లోనవడం వల్ల ఆ శ్వాస వెళ్ళే గాలి ద్వారం అనేది చిన్నదైపోయి గాలి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది వీళ్ళకి ముఖ్యంగా ఈ ఏర్పడడం వల్ల గల్ల రావడము దగ్గు రావడము అలాగే ఈ పిల్లి కూతల్లాగా రావడము ఇవన్నీ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇవన్నీ వస్తూ ఉంటే చాలామంది దాన్ని స్మోకర్స్ కాఫ్ అని నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది దగ్గు ఉంది కదా చూపించుకోవచ్చు అంటే అది స్మోక్ చేయడం వల్ల కాఫ్ ఉంది తర్వాత తగ్గిపోతుంది అనుకుంటూ ఉంటారు కానీ ఇది సివోపీడీగా మారి క్రానిక్గా అయిపోయి వాళ్ళ ఊపిరితిత్తుల యొక్క శక్తి క్షీణించిపోయి దీన్ని క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే ఒక క్రానిక్ డిజీజ్ డెవలప్ అవుతుంది ఈ సివోపిడీ ఉన్న వాళ్ళకి రిపీటెడ్గా లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళకి ఈ సివోపీడీ వల్ల కాలవాపులు ఏర్పడ్డము పరిస్థిలి బ్రీతింగ్ అంటే మనిషి సన్నగా అయిపోయి గాలి తీసుకునే దానికి ఇబ్బంది పడ్డము లాంటివి మనం కామన్గా ఈ స్మోకర్స్లో చూస్తూ ఉంటాము అలాగే ఈ స్మోకింగ్ వల్ల కేవలం సిపిడి మాత్రమే కాదు లంగ్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మనం చూసినట్టయితే లంగ్ క్యాన్సర్లో ఎనభై శాతం నుంచి తొంభై శాతం మంది స్మోకర్స్ ఉంటారు స్మోకింగ్ చేయని వాళ్ళకు కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు కానీ తొంభై శాతం మంది స్మోకర్సే ఉన్నారు అందుకని స్మోకింగ్ ఈజ్ ద ప్రిడామినెంట్ కాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ లంగ్ క్యాన్సర్ అంటారు లంగ్ క్యాన్సర్కి జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి కానీ జన్యుపరమైన కారణాలకి స్మోకింగ్ తోడైనప్పుడు అది లంగ్ క్యాన్సర్కి కారణమవుతుంది మరియు ఈ జన్యుపరమైన మార్పిడ్లు కూడా ఫాస్ట్గా జరిగి ఈ క్యాన్సర్ కూడా అడ్వాన్స్ స్టేజెస్లో చాలామందికి ప్రజెంట్ అవుతూ ఉంటారు సో ఈ లంగ్ క్యాన్సర్ అనేది చాలాసార్లు ప్రజెంట్ అయినప్పటికీ అడ్వాన్స్ స్టేజ్లో ఉండడం వల్ల దానికి క్యూర్ లేక జస్ట్ పాలియేటివ్ ట్రీట్మెంట్కి చాలామంది తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి స్మోకర్స్ ఎప్పుడూ కూడా వాళ్ళ రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకొని ఈ లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ స్మోకింగ్ వల్ల కేవలం లంగ్ క్యాన్సర్ మాత్రమే కాదు హార్ట్ ప్రాబ్లమ్స్ కరనరీ హార్ట్ డిజీజ్ అంటే హార్ట్ అటాక్స్ రావడము స్ట్రోక్ రావడము అంటే మెయిన్గా ఏమవుతుందంటే ఈ స్మోక్లో ఉన్న హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ స్మోకు ఈ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అని కేవలం ఊపిరితిత్తుల్ని మాత్రమే కాదు రక్తనాళాల్లోని ఇంటర్నల్ లైనింగ్ని కూడా దెబ్బతీస్తాయి రక్తనాళాల్లో ఎండోథీలియం అని మనకి ఇంటర్నల్ లైనింగ్ ఉంటుంది అది దెబ్బతిండడం వల్ల అక్కడ ప్లేక్ ఫార్మేషన్ ఏర్పడి ఆ రక్తనాళాలన్నీ డ్యామేజ్ కురవడం వల్ల హార్ట్ అటాక్ రావడము బ్రెయిన్లో స్ట్రోక్ రావడం లాంటివి జరుగుతాయి కేవలం ఈ రక్తనాళాన్ని డ్యామేజ్ చేయడమే కాదు రక్తాన్ని కూడా చిక్కపరుస్తుంది సో ఈ రక్తంలో ఈ క్వాగులేషన్ టెండెన్సీ పెరగడం వల్ల కూడా క్లాట్స్ ఏర్పడే అవకాశం కూడా స్మోకర్స్లో ఎక్కువ ఉంటుంది సో ఈ క్లాట్స్ ఏర్పడడం వల్ల కూడా ఈ హార్ట్ అటాకు బ్రెయిన్ స్ట్రోకు పల్నరీ ఎంబాలిజము ఇవన్నీ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని వచ్చే అవకాశాలు స్మోకర్స్లో ఎక్కువ ఉంటాయి కేవలం ఇది మాత్రమే కాదు పెరిఫిరల్ వ్యాస్కుల డిజీజ్ అంటాము అంటే ఏంటంటే మనకి కేవలం మెయిన్ గుండెల్లో బ్రెయిన్లో రక్తనాళాలే కాదు మన చేతుల్లో కాళ్ళల్లో ఉన్న రక్తనాళాలు కూడా వ్యాసో కన్స్ట్రిక్షన్ అంటే సన్నవిగా మారిపోతాయి సన్నవిగా మారిపోవడం వల్ల రక్త సరఫరా లేక చాలామందికి కాళ్ళు నల్లగా అయిపోయి ఆ కాళ్ళు వేళ్ళు అవి తీసేయవలసిన అవసరం కూడా పడుతూ ఉంటుంది దీన్నే పెరిఫరల్ వ్యాస్కులార్ డిజీజ్ డ్రైగా యాంగ్రీన్ అంటూ ఉంటాము సో ఈ స్మోకింగ్ వల్ల పై నుంచి కింద వరకు అన్ని రకాల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలాగే ఈ టొబాకోని చూయింగ్ ద్వారా కొంతమంది గుట్కా లాగా తీసుకుంటారు నవ్వులుతూ ఉంటారు దీనివల్ల గమ్ క్యాన్సర్స్ ఓరల్ క్యాన్సర్స్ బక్కల్ మ్యూకోజల్ క్యాన్సర్స్ ఇవి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే కొంతమందికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఈ స్మోకింగ్ వల్ల ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఈ స్మోకింగ్ వల్ల ఎన్ని రకాల హార్మ్ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అలాగే ఈ స్మోకింగ్ ఆపడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయో కూడా ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాం సో అందుకనే ఈ స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది దీనికోసమే గవర్నమెంట్ కూడా ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది మనం సినిమా థియేటర్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యే ముందు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనే యాడ్తోనే ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అని స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఇది ఎందువల్ల డిస్కస్ చేస్తున్నామంటే స్మోకింగ్ క్విట్ చేయడం అనేది ప్రతి ఒక్కరూ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి వారి వంట కృషిని వారు చేయవలసిన అవసరం పడుతుంది సో ప్రతి సంవత్సరం మనం మే ముప్పై ఒకటి వరల్డ్ నో టొబ్యాకో డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ అవర్ సెల్స్ టొబాకో కన్సంప్షన్ తగ్గించుకోవాలి ఇది ప్రతి వ్యక్తి వ్యక్తిగత లెవెల్లో అలాగే సామాజిక లెవెల్లో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి అలాగే ఈ టొబాకో కన్జంప్షన్ మనం తగ్గించడం ద్వారా లార్జ్ స్కేల్లో టొబాకో కన్జంప్షన్ తగ్గినట్లయితే టొబాకో ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది దానివల్ల డిఫారెస్ట్రేషన్ తగ్గుతుంది సిగరెట్ స్మోకింగ్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఈ కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తగ్గుతాయి డిఫారెస్టేషన్ వల్ల ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్న కార్బన్ మొనాక్సైడ్ లెవెల్స్ తగ్గుతాయి గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గుతుంది సో ఈ స్మోకింగ్ ఆపేయడం వల్ల కేవలం మనకి మన శరీరానికే కాదు మన ఇంట్లో వాళ్ళకే కాదు ఒక రకంగా మనం ఎన్విరాన్మెంట్కి మదర్ అర్త్ కూడా హెల్ప్ చేస్తున్నాము సో ఈ ఇయర్ వరల్డ్ నో టొబాకో డే ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ అవర్ సెల్స్ థ్యాంక్ యూ